ఇది చూడండి ఒకసారి మయ సభను మరిపించేలా తెలంగాణ సచివాలయం ఆరో అంతస్తు చూసిన అరులా ఇది ఏందో అనుకునేరు ఇది ఏమైనా పాత ఫలక్నా ప్యాలెసా లేకపోతే నయా పాత నిజాంకి సంబంధించిన గది అనుకునేరు మన కేసీఆర్ కడుతున్న సచివాలయంలోని ఆయన ఆరో ఫ్లోర్కి లో ఉన్న డైనింగ్ టేబుల్ ఇది ఎంత వైభోగమో ఇప్పుడు ఇది చూసి మనం ఆడనే కూర్చోన్నట్టు మనం ఇంట్లో కూర్చొని నెల కింద కూర్చొని నేను ఆన్నే కూర్చొని తిన్నా నా నేను ఇంత డెవలప్ అయినా నా పిల్లలకి ఇంత ఇంత డెవలప్ అయిన నా పిల్లలని దాన్ని చూసుకుంటే మనం తినాలి కింద కూర్చొని ఆ ఫోటో చూసుకుంటా కోడ శ్రీనివాసరావు కోడిని కట్టి ఉత్తన్నం తిన్నట్టు తెల్లన్నం తిన్నట్టు ఆయన కేసీఆర్ ఫోటో కూడా పెట్టారు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రం ఎవరో రాజవంశస్థులకు చెందిన కోటలోని గది అనుకుంటే పొరపాటే కల్వకుంట్ల రాజ్యంలో మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అదనమాట ఆయన ఏమని బిల్ నాకు కూడా వస్తలేదు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం ఆరో అంతస్తులోనే ఒక గదటి ఇది ఇక్కడ ఒకేసారి ఇరవై మూడు మంది భోజనం చేసే వీలున్న డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసిరట ఈ అంతస్తులోనే ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఛాంబర్ ఉన్నాయట చూసిరా ఎట్లుందో ఏం ఎవడి ఎవడి పైసలు ఏం కథ పదమూడో పేజీలు ఉన్నాయి వార్త ఇగో కాన్ఫరెన్స్ ఆలట ఇది చూడండి ఎట్లా ఉందో ఇగో సమావేశ మందిరం ఏముంది ఇప్పుడు ఇంతకాలం ప్రజల సమస్యల మీద నువ్వు ఏ సమావేశ మందిరంలో నువ్వు మూడు నాలుగు వందల కోట్లతో ప్రగతి భవన్ కట్టినావు ఉన్నదాన్ని ఇచ్చేసి ఏ ఏం ప్రజల సమస్యల మీద చర్చలు ఆడ వేరే పార్టీలలో కండవాలు కప్తున్నావు అన్న ప్రజల పైసలతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్లో ప్రజల ప్రజలకు సంబంధించిన విధానాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాంప్ ఆఫీస్లో ఖండువాళ్ళుగా అప్పుడు ప్రోగ్రామ్ పెట్టిండు ఇందులో అంతకుమించి మించి ఏమవుతుంది మందిరం అంటే కాన్ఫరెన్స్ హాల్ ఎట్లా ఉన్నాయి చూడండి ఇవి రాజమహల్లాగా ఉన్నాయి రాజమహల్లాగా నీకు ఇప్పుడు భోజనం చేస్తేందుకు నీకు డైనింగ్ టేబుల్ ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ కావాలనా ఎంతమంది ఇళ్ళలో డైనింగ్ టేబుల్ ఉన్నాయండి తెలంగాణలో ఏంది అసలు ఏ ఏం ఏం అవసరం ఇంత పెద్ద రాజభోగం ఏ ఏం అవసరం ఉంది తెలంగాణలో ప్రజల కోసం పనిచేసే ఒక జీతగాడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నా పన్నెండు వందల కోట్లకు పైన ఈ స సచివాలయం కోసం ఖర్చు పెడుతున్నారు మొత్తం ఫర్నిచర్ అంతా కంప్లీట్ అయితే రెండు వేల కోట్లకు పోయే అవకాశం ఉంది అది ఓ బడి కట్టొచ్చు కదా అవే పైసలు వెళ్తున్నా ఒక స్కూల్ కట్టొచ్చు కదా ఎంతమంది పిల్లల జీవితాలు బాగుపడతాయి ఒక జనరేషన్ బాగుపడుతుంది కదా